హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఈరోజు నేను రివ్యూ అవ్వబోయే సినిమా మసూదా, స్టారింగ్ సంగీత తిరువీర్ అండ్ సుబలక్ సుధాకర్. ఈ మూవీని సాయికిరణ్ డైరెక్ట్ చేశారు. అండ్ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే, నీలం ఒక సింగిల్ మదర్ అనమాట, అండ్ తన డాటర్తో కలిసి ఉంటుంది. గోపి తన పక్క అపార్ట్మెంట్లో ఉంటాడు అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉంటాడు. సడన్గా ఒకరోజు నీలం వాళ్ళ కూతురికి దెయ్యం పడుతుంది. సో ఈ దెయ్యాన్ని ఎలా వదిలించారు, అసలు మసూదా ఎవరు అనేదే స్టోరీ. ఈ సినిమాని ఒక రెండు ఫ్లాష్ బ్యాక్ బిట్స్తో ఓపెన్ చేస్తారు అండ్ ఇవి సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. తర్వాత ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది స్టోరీ అండ్ ఇక్కడ నుండి ద మూవీ గెట్స్ డ్రాగ్డ్. గోపి క్యారెక్టర్తో కొన్ని కామెడీ సీన్స్ అండ్ తనకు ఒక లవ్ స్టోరీ ఇస్తారు, కానీ దీనివల్ల యూజ్ ఏం లేదు అనిపించింది. అంటే సి, ఒక క్యారెక్టర్ని డెవలప్ చేస్తున్నామంటే వాళ్ళకి రూట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం నీలం అండ్ తన కూతురికి వస్తుంది, బట్ వీళ్ళ మధ్య రిలేషన్షిప్ అంతగా డెవలప్ చేయలేదు. ఫోకస్ అంతా గోపి క్యారెక్టర్ మీదనే ఉంటుంది ఫస్ట్ నుండి. ఈ మూవీలో రైటింగ్ అంతా ఒక సిరీస్కి రాసుకున్నట్టు వెళ్తుంది, కానీ ఒక మూవీ స్క్రీన్ ప్లే ఫార్మాట్లో వెళ్ళదు. సో మనకి 1 అవర్ అవుతున్నా సరే ఇంకా క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ ఎక్కువ జరుగుతుంది స్టోరీలోకి వెళ్లే కన్నా. ప్లస్ ఈ టైంలో ఎక్కువ హారర్ సీన్స్ కూడా రావు. సో ఇట్స్ లైక్ 1 అవర్ పాటు జస్ట్ క్యారెక్టర్స్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ తప్పిస్తే ఏమీ ఉండదు. ఇది కూడా నేను రాంగ్ అనట్లే, ఇట్స్ జస్ట్ దాట్ ఒక మూవీకి రాస్తున్నప్పుడు యు నీడ్ టు క్యారీ ఆన్ క్విక్లీ. ఓపెనింగ్ సీన్స్తో వచ్చిన ఇంట్రెస్ట్ని క్యారీ చేయలేకపోయారు. సో అసలు స్టోరీలో మొమెంటం అంతా పోయింది ఇక్కడే. ప్లస్ దీనికి తోడు సాంగ్స్, అసలు సాంగ్ ఎందుకు ఉంది బ్రో? ఐ వాంట్ టు సీ ఎ హారర్ మూవీ, నాట్ ఎ లవ్ స్టోరీ విత్ ఎ సాంగ్ ఇన్ ఇట్. సో అసలు సింక్ అవ్వలేదు అనిపించింది. కానీ ఒక్కసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక థింగ్స్ గెట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. మసూదా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అండ్ లాస్ట్ యాక్ట్ మొత్తం చాలా నీట్గా బిల్డ్ చేసుకున్నారు అండ్ ఇట్ యాక్చువల్లీ ఎండ్స్ అప్ యాజ్ ఎ డీసెంట్ వాచ్. బట్ సెకండ్ హాఫ్లో ఇంత జరుగుతున్నప్పుడు ఫస్ట్ హాఫ్ షుడ్ బి క్రిస్పియర్, బికాస్ అప్పుడు క్యూరియాసిటీ బిల్డ్ చేయగలిగితేనే నెక్స్ట్ వచ్చేవి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కాబట్టి ఒక పాయింట్లో హారర్ కన్నా ఏదో క్యారెక్టర్ డ్రామా చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. అగైన్ సిరీస్కి రాసుకునే స్టైల్ రిపీట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తిరువీర్ యాజ్ గోపి ఈజ్ డీసెంట్, మంచోడు కానీ పిరికోడ్లో వెళ్తే తన క్యారెక్టర్ అండ్ మోస్ట్లీ తను ఫిట్ అయ్యాడు. కానీ మధ్య మధ్యలో సత్యం రాజేష్తో కలిసినప్పుడు కామెడీ చేయించడానికి ట్రై చేశారు అండ్ ఆ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సంగీత యాజ్ నీలం గేవ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సింగిల్ మదర్గా తను పడే కష్టాలు అండ్ హెల్ప్ అడగాల వద్దా అనే సంశయంలో ఉండడం, తన బాధలు లోపలే దాచుకోవడం, ఇలాంటి న్యూయాన్సెస్ బాగా చేశారు అండ్ షీ మేడ్ మీ రూట్ ఫర్ హర్ క్యారెక్టర్. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ ఆర్ డీసెంట్, కొందరు బాగా చేశారు, కొందరు సరిగ్గా చేయలేదు. కొందరు కొన్ని సీన్స్లో బాగా చేసి కొన్ని చోట్ల సరిగ్గా చేయలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే తక్కువ బడ్జెట్లో తీసిన ది డిడ్ ఎ డీసెంట్ జాబ్ విత్ ది ప్రొడక్షన్. అలానే నగేష్ బనేలి సినిమాటోగ్రఫీ అండ్ ప్రశాంత్ విహారీ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ సో మచ్ బెటర్. సినిమా మొత్తం అయ్యాక దగ్గర ఒక 30 నిమిషాలు సినిమా లెంత్ ఎక్కువ ఉంది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ సీన్స్ వల్ల క్లైమాక్స్ పోర్షన్స్లో రావాల్సిన ఇంట్రెస్ట్ రాలేదు, చాలా తగ్గించవచ్చు అనిపించింది. నా ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో దే హ్యాడ్ ఎ రియల్లీ గుడ్ స్టోరీ, దే హ్యాడ్ గుడ్ క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగానే చేసుకున్నారు. ఇంకొన్ని డ్రాఫ్ట్స్ రాస్తే ప్రాబబ్లీ ఒక గుడ్ హారర్ స్టోరీ అయి ఉండేది. సో వై నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ సిరీస్? ప్రాబబ్లీ మూవీ ఫార్మాట్లో వచ్చి సఫర్ అయిన మూవీ అంటే రీసెంట్ టైమ్స్లో ఇదే అనుకుంటా నాకు తెలిసి. అంత పొటెన్షియల్ పెట్టుకుని కూడా ఇట్ స్టాప్డ్ వే షార్ట్ ఆఫ్ వాట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్. ద డైరెక్టర్ టుక్ గుడ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ గుడ్ హారర్ మూవీస్, కానీ అదే హారర్ మూవీస్కి రన్ టైమ్ మొత్తం అండర్ 2 అవర్సే ఉంటుంది. లెంతీ హారర్ మూవీస్ ఆర్ ఆల్వేస్ ఎ రిస్క్ అండ్ ఈ లెంత్ వల్ల మసూదా ఎండ్స్ అప్ యాజ్ ఎ డీసెంట్ వాచ్ అండ్ నాట్ మోర్. సో దాట్స్ ది రివ్యూ గైస్. ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.